జనసేన ప్రజల ఆకాంక్షని చూసి అర్థం చేసుకున్న పార్టీ ఇది. అందుకే ఏమి ఆశించకుండా, ఒక్క పదవి ఆశించకుండా జెండా మోస్తేనే పదవులు అడిగే ఈ రోజుల్లో ప్రభుత్వాన్ని నిలబెట్టి ఏమీ ఆశించకుండా ఈరోజు మేము ముందుకు వచ్చాం. మేము అడిగేది ఒకటే, జనసేనకి ఏం అవసరం లేదు, పవన్ కళ్యాణ్కి ఏం అవసరం లేదు, కానీ మేము అడిగేది మా కార్మికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి, మా కార్మికులకి జీవిత బీమా కల్పించండి, మా కార్మికుల కుటుంబాలకి భద్రత కల్పించండి, మా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించండి, ఉద్యోగాల కోసం మా యువతకి ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ పెట్టండి, మంచి డిగ్రీ కాలేజీలు పెట్టండి, చదివించండి. కానీ ముఖ్యమంత్రి గారు చేస్తున్నది ఏంటి, యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ మనకి విజయనగరం కానీ మన చీపురుపల్లికి లేవు, అన్ని అమరావతికే. ఎందుకంటే అమరావతి దగ్గర వాళ్ళకి అమరావతి నుంచి బయటికి రావట్లా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. పొద్దున బాధపడ్డారు నవనిర్మాణ దీక్షలో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని. ఉత్తరాంధ్ర ప్రజలు నా కుటుంబం, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా ఆడపడుచులు. అన్యాయం జరుగుతుంటే మాట్లాడతాం, ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో, ఎక్కడైతే తిరస్కారానికి గురయ్యారో, ఎక్కడైతే నిరాధారానికి గురయ్యారో ఆ ప్రాంతానికి మేము అండగా ఉండకపోతే ఇంకెవరికి అండగా ఉంటాం, అమరావతికి అండగా ఉండమంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం, నేను ప్రజల్ని రెచ్చగొట్టను, చాలా బాధ్యత గలవాణ్ణి. నిజంగా నేను రెచ్చగొట్టాలి అంటే నేను ఎలా రెచ్చగొట్టాలో నాకు బాగా తెలుసు, చాలా బాగా తెలుసు నాకు. రెచ్చగొట్టే తత్వం ఉన్నవాడినైతే, విడదీసే తత్వం ఉన్నవాడినైతే అసలు మీకెందుకు సపోర్ట్ చేస్తాను నేను? మీకు మీకు సపోర్ట్ చేయను. నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ వారి కుటుంబీకులు కానీ వారి నాయకులు కానీ ఇసుక మాఫియా చేయకుండా, ఇసుక దోపిడీ చేయకుండా, కబ్జాలు చేయకుండా ఉంటే నేనెందుకు మిమ్మల్ని అడుగుతాను? ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తే నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? మీరు 10 కాదు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండండి, నేనేం అడ్డు పెట్టను మీకోసం. కానీ మీకు ఇచ్చిన అధికారాన్ని, మీకు వచ్చిన అధికారాన్ని మీరు అధికారంలో కూర్చోవడానికి మేము సహాయ సహకారాలు చేస్తాం, దయచేసి మర్చిపోకండి. మీరు తప్పులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా నిలదీస్తాం. వెనక్కి పోయేది లేదు, భయపడేది లేదు, మనం తిప్పేది లేదు. నేను ముఖ్యంగా ఉత్తరాంధ్రకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి చేయడానికి ముఖ్య కారణం వైఎస్ఆర్సీపీ వస్తే మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ లాగా భూ కబ్జాల పరమం అయిపోతుంది, ఖాళీ స్థలం కనిపిస్తే జెండాలు పాచేస్తారు, అక్రమంగా గనులు తవ్వేస్తారు, అన్ని రకాల అవినీతి పనులు చేస్తారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అవినీతికి తావు లేని చేస్తామంటే నేను అందరిలాగే నమ్మాను. కానీ చివరికి ఏం జరిగింది, మీరు వైఎస్ఆర్సీపీ నాయకులను మించిపోయారు. మీరు ఎన్ని భూ కబ్జాలు, మైనింగ్, మీకు లైసెన్స్ లేకుండా మైనింగ్ని దోచేస్తున్నారు, ఖనిజాలను దోచేస్తున్నారు, గనులను దోచేస్తున్నారు. మరి మీకు వైసీపీకి తేడా అని చెప్పండి ముఖ్యమంత్రి గారు. మీరు అవినీతిని ఇసుక మాఫియా ద్వారా చట్టబద్ధత కల్పించారు, అది మీరు చేసింది. మీ 40 ఏళ్ల అనుభవం, మీ 40 ఏళ్ల సుదీర్ఘమైన అనుభవం ఇసుక మాఫియా ద్వారా ఉచితం అనే పేరు చెప్పి అవినీతికి చట్టబద్ధత కల్పించారు, అదే మీ 40 ఏళ్ల అనుభవం రాష్ట్ర ప్రజలకి చేసింది, జరిగింది. ఇసుక మాఫియా మీద మాట్లాడుతూ ఉంటే ఎవరు చేశారు ఇసుక మాఫియా అంటారు, పొలాల్లో ఇసుక మేటలు వచ్చినాయని చెప్పి ఇసుక మేటల పర్మిషన్లు తీసుకొని
మరి ఇసుకను దవ్వేస్తా ఉన్నారు. ఉదాహరణకి మీ ఎక్స్ ఎమ్మెల్యే గారే, తెలుగుదేశం నాయకులే, వారి భార్య పేరు మీద పెట్టి ఇసుక మేటలు తవ్వేస్తా ఉన్నారు, ఇసుకను దోచేస్తా ఉన్నారు. అది అవినీతి కాదా? అది అరాచకం కాదా? మరి ఏది అవినీతి అంటే? ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చాలా బలమైన నాయకత్వం కావాలి, అనుభవం నాయకత్వం కావాలని సపోర్ట్ చేస్తే ఈరోజున అభివృద్ధి అంతా అమరావతి పక్క చుట్టుపక్కల తిరిగి విజయనగరాన్ని వదిలేశారు, ఉత్తరాంధ్రను వదిలేశారు. అభివృద్ధి నేను ఆశించినంతగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి ఎక్కువ నిధులు ఇస్తారు. శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి వలసలకి పేరు కాకుండా అభివృద్ధికి పేరు చెందే ఉద్దని చెప్పి ఆశించాను. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు సంపూర్ణంగా ఇసుక మాఫియాలో కూరుకుపోయారు, కబ్జాలలో కూరుకుపోయారు. నేను 2009లో ఒకసారి 2004లో అనుకుంటా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ మంత్రి ఒకళ్ళు హైదరాబాద్లో అడ్డంగా దోచేసుకుంటున్నారు. ఏంటండి అవినీతి అంటే? అది చాలా పెద్ద సీనియర్ మంత్రి కాంగ్రెస్లో, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు దోచుకుంటామే, 10 సంవత్సరాలు అయిపోయింది వచ్చన్నారు. ఈ రోజున తెలుగుదేశం కూడా అలాగే అయిపోయింది. దీపం ఉండగానే ఇల్లు చొక్క పెట్టుకోవాలంటే, ప్రభుత్వం ఉండగానే ప్రజల ఆస్తులను దోచేయండి, ఇసుక మాఫియాని తెచ్చేస్తున్నాం, ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. నేను మీకు చెప్పదలుచుకుంది ఒకటే, తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు ఇసుక దోపిడీ మీరు ఆపకపోతే ఫ్యూచర్ 2050కి మీరు అనుకున్న విజన్కి ఉత్తరాంధ్రలో జీవనదులు 19 ఉండవు, శ్రీకాకుళంలో 19 జీవనదులు ఉండవు. ఎందుకంటే నదీ గర్భాన్ని మీరు కోసేస్తున్నారు ఇసుక దోపిడీ వల్ల. అందువల్ల ఇప్పుడైనా సరే మీరు మేల్కొని ఉత్తరాంధ్రకి ఏం చేస్తారో, అలాగే మీ చంద్రన్న బీమా పథకం మీరు పేపర్లో వేయించుకోవచ్చేమో, కానీ దాని ఫలితాలు వెళ్ళట్లేదు ప్రజలకి. ఈరోజుకి ఆరోగ్య శాఖ మంత్రి లేడు. ఒక్కసారి చీపురుపల్లి హాస్పిటల్స్కి చూడండి, సరైన వైద్యులు లేరు చీపురుపల్లి ఆసుపత్రిలో. ఉన్నారా ఈ వైద్యులు? మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు చాలా అద్భుతంగా ఉంది, చాలా గొప్ప ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాం కర్లాం గ్రామ ప్రజలు మరి యువత విన్నపం. కర్లాం గ్రామ ప్రజలు, ఒక భారీ పరిశ్రమ ఉంది ఇక్కడ, రసాయనాలు వెదజల్లుతూ ఉంది, యువత నాశనం అయిపోతున్నాయి, యువత ఆరోగ్యాలు పోతున్నాయి. దీని గురించి ముఖ్యమంత్రి గారికి కర్లాం గ్రామ ప్రజలు జనసేన ద్వారా విన్నపం చెప్తున్నారు. మీకు ఉత్తరాంధ్రలో పరిశ్రమలు అంటే కాలుష్యం వెదజల్లే పరిశ్రమలన్నీ ఉత్తరాంధ్రకి పంపించేమని అనుకున్నట్టుగా ఉన్నారు మీరు. ఉత్తరాంధ్ర ప్రజలకి ఆరోగ్యాలు వద్దు, ఎలాగో ఉపాధి అవకాశాలు లేవు, వలసలు పోతూ ఉన్నారు. విజయనగరం నాయకులు అంటూ ఉన్నారు వలసలు పోతున్నారంటే ఇక్కడ మట్టి విసుక్కోవడం తప్ప ఏముంది, పోనివ్వండి. నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాం ప్రజల గురించి. ఉత్తరాంధ్ర నాయకులకి ఒకటే చెప్తున్నాం, మట్టి శక్తి తెలియదు మీకు, మట్టి శక్తి అవగాహన చేసుకున్న జనం ఇక్కడ విజయనగరం జనం. మర్చిపోకండి, సమైకాంధ్ర ఉద్యమంలో 14 రోజుల పాటు కర్ఫ్యూ ఉన్న ప్రాంతం అంటే ఎంత కోపతాపాలు ఉన్నాయో, ఎంత ఆవేదన ఉంటే తప్ప ప్రజలు రోడ్ల మీదకి రారు, తల్లి తగలేయారు ప్రజలు. దయచేసి ప్రజల్ని వారి సహనాన్ని మీరు చేతగానితనంగా తీసుకోకండి. అందుకని వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ, మీరు ఎప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అవుతారో, ఎప్పుడు తెలుగుదేశం నాయకులు అవుతారో నాకైతే అర్థం కావట్లేదు. రేపు పొద్దున కాంగ్రెస్ నాయకులు కూడా అవ్వచ్చు. కోరేది ఒకటే, మీరు ప్రజా సంక్షేమాన్ని అడ్డదు ప్రజా సంక్షేమాన్ని మర్చిపోవద్దని మీకు చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలకి నా దగ్గరకు వచ్చిన ప్రతి లెటర్ని, ప్రతి సమస్యని, చిన్న పేపర్ వచ్చినా కానీ నా దగ్గరికి దీనిని జాగ్రత్తగా పెట్టి ప్రతి సమస్యకి నేను బదులిస్తాను, ప్రతి సమస్యని గుర్తిస్తాను మన నియోజకవర్గంలో. ఎందుకంటే ఇది తీసుకెళ్ళి
బుట్టల్లో పడేయను, గుండెల్లో పెట్టుకుంటాను ఈ లెటరు, గుండెల్లో పెట్టుకుంటాను. ఎందుకంటే సమస్యలను అవగాహన చేసుకోవడానికి వచ్చిన వాడిని, సమస్యల్ని పరిష్కారం కోసం వెతుకుతున్న వాడిని, అన్ని సమస్యలకి పరిష్కారం ఉన్నా లేకపోయినా కానీ ముందు అర్థం చేసుకునేవాడిని. ఎందుకంటే ఉద్దానంకి ఏ ఒక్కరు ముందుకు రాకపోతే నేను ముందుకు వచ్చాను. వాళ్ళు భయపడ్డారు పరిష్కారానికి. ఒకడు ముందుకు వస్తే పరిష్కారాలు వాటందరికీ పరిగెత్తుకుంటా వస్తాయి, పరిష్కారాలు సూచన కలుగుతాయి.